ఆది శ్రీనివాస్ గారు. అధ్యక్ష, మా వేములవాడ నియోజకవర్గ సమస్యల కొరకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్టు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకో మా వేములవాడ వెనుకబడిపోయింది అధ్యక్ష. గత 10 సంవత్సరాల పరిపాలనలో అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పని కోరుతా ఉన్నా. ప్రధానంగా సాగునీటి రంగం, మీ స్థానంలో స్పీకర్గా శ్రీపాదరావు గారు ఉన్నటువంటి వారి పేరు మీద మా దగ్గర ఇళ్లంపల్లి ప్రాజెక్టును శ్రీపాద సాగర్ ప్రాజెక్టుగా పెట్టుకున్నాం. అందులో స్టేజ్ 2 ఫేజ్ 1 ద్వారా అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1,700 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మా నియోజకవర్గంలో మరో 10% పనులు పూర్తి చేస్తే 43,000 పైచులకు ఎకరాలకు కత్లాపూర్, భీమారం, మేడిపల్లి మండలాలకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంది అధ్యక్ష. కలిగోట రిజర్వాయర్ ద్వారా గత ప్రభుత్వం 2018లో కుడి ఎడమ కాలువలకు కూడా నిధులు మంజూరు చేసి శంకుస్థాపనకి పరిమితమైంది. గతంలో పీస్ అధ్యక్షుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కలిగోట రిజర్వాయర్కి వచ్చినప్పుడు వెంటనే నిధులు మన రాగానే ఇస్తామని చెప్పి అన్నారు. వారు కూడా ఇటీవల సాగునీటి రంగ సమీక్షలు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా నిధులు ఈ 10% నిధులు వెచ్చించినట్టయితే మర్రిపల్లి రిజర్వాయరు, లచ్చపేట రిజర్వాయరు, నూకల్ల మర్రిలో లొంక చెరువు, ఆశ్రతిపల్లిలో కొత్త చెరువు, సనువుల ఎర్ర చెరువులు, పటే చెరువులను రింపుకున్నట్టయితే మనకు రైతాంగానికి నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే నిధులు, అంటే గతంలో కాంట్రాక్టర్లకు పనిచేసిన వారికి కొంత నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. కూడా నిధులు మంజూరు చేసి వీటిని పనులు ప్రారంభం చేసి మా రైతాంగం సాగునీర్చడానికి కోసం, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి కోసం ప్రభుత్వం ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం సహకరించాలని ప్రభుత్వం. అదేవిధంగా రాళ్లవాగు ప్రాజెక్టు అనే నియోజకవర్గం ఉంది అధ్యక్ష. ఈ రాళ్లవాగు ప్రాజెక్టు ఏమో బాల్కొండ నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. అక్కడ నుంచి కిందికి మా మండలం కత్లాపూర్ మండలంలో బుషర్రావుపేట ఆ ప్రాంతంలో 3,500 ఎకరాలకు సాగునీర్చిన ప్రాజెక్టు కాలువలు తెగిపోయినాయి. ఎగ్జిక్యూషన్ వచ్చేవారికి ఇబ్బంది ఉంది. కాబట్టి మీ ద్వారా కోరుతా ఉన్నా. అక్కడేమో కోనాపూర్ నిజామాబాద్ జిల్లాలో వస్తుంది. కాబట్టి అక్కడ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే ఆ కాలువలు మరమ్మతులు చేసినట్టు 3,500 ఎకరాలు నాకు నీళ్ళు రావడానికి అవకాశం ఉంటుందనే మాట సందర్భంగా చెప్తున్న అధ్యక్ష. రుద్రేంగి మండలంలో నాగరం చెరువులోకి కాలువలు కూడా మరమ్మతులు కాలేదు. బ్రిడ్జిలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అచ్చేకుంట దగ్గర రుద్రేంగిలో మరమ్మతులు చేయాలని చెప్పిన సందర్భంగా కోరుతా ఉన్న అధ్యక్ష. దాంతోపాటు ప్రధానంగా వీటి వేములవాడను టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక పర్యాటక కేంద్రంగా మార్చని చెప్పిన ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్న క్రమంలో గత ప్రభుత్వం ఏటా 100 కోట్లు ఇస్తాను ఇవ్వని సందర్భం వీటీడీఏ ఒక్కనాడు కూడా గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పడేయలేదు. 2 మాసాల లోపలనే గౌరవ ముఖ్యమంత్రి గారు వీటీడీ ద్వారా సమావేశం ఏర్పడేసి 20 కోట్ల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. నీ గుడి చెరువులోకి ఎస్టీపీ నిధులు ఇవ్వాలని చెప్పి సమావేశం నిర్వహించుకుని వెంటనే ఆ నిధులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 35 కోట్లు తిప్పాపూర్ బ్రిడ్జ్ నుంచి వెడల్పు కోసం ఓ జీవో ఉంది, ఆ నిధులు వెంటనే విడుదలని చెప్పి సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు 100 పట్ల ఆసుపత్రి సంబంధించి ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సంబంధిత 100 పట్ల ఆసుపత్రి సామర్థ్యం ఉన్నటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ లేరు, వెంటనే ఆ పోస్టులు మంజూరు చేయని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష. ముంపు గ్రామాలకు అప్పటి ముఖ్యమంత్రి గారు 2 బెడ్రూమ్కి 5,04,000 మంజూరు ఇచ్చిన అధ్యక్ష. పరిశ్రమ తీసుకోవాల్సిన తీసుకురాలేరు. మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం 5 లక్షల 2 బెడ్రూమ్ వరకు వర్తింపు చేసే విధంగా మన గౌరవ మంత్రివారు శ్రీధరబాబు గారు, పరిశ్రమ శాఖ మంత్రులు కాబట్టి వెంటనే వారు మా ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం అవకాశం ఇవ్వాల్సింది ఈ సందర్భంగా కోరుతూ. మరొకటి, అంటే రెండో విషయం, మీరు ఒకటే సమస్య చెప్పడం అనేక సమస్యలు అధ్యక్ష. ఒకటే 2 నిమిషాల సమయం అండి. మా దగ్గర ప్రధానంగా రోడ్లు, బ్రిడ్జీలకు సంబంధించినటువంటి సమస్య ఉంది. మోత్కురావుపేట రోడ్డు, మేడిపల్లి, భీమారు, చెందుర్తికి మోత్కురావుపేట రోడ్డు అటవీ శాఖ అనుమతులు లేక ఇన్ని రోజులు ఆగింది అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. మేము వచ్చిన తర్వాత గౌరవ కలెక్టర్ గారితో అటవీ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది. మీ ద్వారా వెంటనే అనుమతులు ఇచ్చి ఆ రోడ్డును పూర్తి చేయవలసింది, నిధులు ఉన్నాయి. అదేవిధంగా మర్రిమాట నుంచి మానాల రోడ్డు కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పిన సందర్భం కోరుతా ఉన్నాం అధ్యక్ష. మూలవాగుపైన వేములవాడలో ప్రధాన రహదారి పైన తిప్పాపూర్, వేనడలో మధ్యలో బ్రిడ్జి తెగిపోయింది అధ్యక్ష. బ్రిడ్జిని వెంటనే, ఆ బ్రిడ్జి మరమ్మతులు గత 7 నెలల కొనసాగుతున్నాయి, వెంటనే ఆ బ్రిడ్జి పనులు చేయించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కోనరాపేట మండలంలో మూలవపైన పెంటిపై 4 బ్రిడ్జీలు అధ్యక్ష. ప్రధానంగా బౌసపేట నుండి వెంకట్రావుపేటకు, మావిడిపల్లి నుంచి నిజామాబాద్, వట్టిమల్లి నుంచి నిమ్మపల్లి, సిరిసిల నుండి సిరికొండకు వెళ్ళే నిజామాబాద్ జిల్లాకు వెళ్ళే ప్రధాన రహదారిపై 1 బ్రిడ్జి తెగిపోయింది. వెంకట్రావుపేట కొండాపూర్ దగ్గర, వేముల నుండి సిరికొండకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి గొల్లపల్లి దగ్గర కూడా 1 బ్రిడ్జి తెగిపోయింది. వెంటనే వాటికి నిధులు మంజూరు చేయాల్సింది సందర్భంగా కోరుతున్నాం అధ్యక్ష. దీంతోపాటు ప్రధానంగా కరీంనగర్ నుంచి దక్షిణ కాశీకి పేరించిన వేలాడకు వచ్చేటువంటి రోడ్డు, ప్రధాన రోడ్డు, నా నియోజకవర్గం వచ్చిన తర్వాత కుదురుపాక నుంచి నందికమన్ వేలాడ అర్బన్ మండలం 4 వరుసల రహదారి పూర్తి కలదు అధ్యక్ష. వెంటనే 4 రహదారుల వరుస పూర్తి అని చెప్పి ఆర్ఎండ్బి శాఖ ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష. దాంతోపాటు వేయంలో నుంచి కొర్లా కూడా 4
వరుసల రహదారికి నిధులు మంజూరు అని చెప్పి సందర్భంగా మీరు కోరుతూ ఎఫ్డీఆర్లో తెగిపోయిన చెరువులను అధ్యక్ష నియోజకవర్గంలో ఎందుకంటే మళ్ళీ వర్షకాలం రాబోతుంది కాబట్టి గంభీర్పూర్లో కొత్త చెరువు, రాజరంగపేటలో గోవిందరాజు చెరువు, బొమ్మెన ప్రాజెక్టుకు మరమ్మతులు, చింతకుంట రాజరం తండ్రి దగ్గర చెరువు తెప్పింది, దుంపేట గ్రామంలో కూడా చెరువు తెప్పింది, వెంటనే నిధులు మంజూరు అని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు విద్యారంగంలో కూడా మేడిపల్లి భీమారం మండలాల జూనియర్ కాలేజీ అధ్యక్ష జూనియర్ కాలేజీ కావాలని కోరుతున్నాం. అదేవిధంగా వేములవాడలో బాలికల జూనియర్ కాలేజీ కావాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ, అంటే మా నియోజకవర్గంలో ఐటీఐ కానీ పాలిటెక్నిక్లు వాటి కూడా సంబంధిత ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇస్తున్నాం కాబట్టి వెంటనే వాటికి నిధులు మంజూరు ఇచ్చి చెప్పి సందర్భంగా కోరుతూ, మా నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం మీకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వం వెంటనే ఈ దీనికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటున్నా అధ్యక్ష. నోటెడ్ అధ్యక్ష. చాలా వరకు కొత్త వారికి వారి నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించడానికి అవకాశం దొరికింది. మిగతా చాలా వరకు ఉన్నారు, వారికి రేపు జరగబోయే జీరో ఓవర్లో తప్పకుండా వారికి అవకాశం కల్పిస్తాము. ఇప్పుడు జీరో ఓవర్ ఈజ్ ఓవర్. వాయిదా ప్రతిపాదన డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు మరియు ఇతరులు వెనుకబడిన జిల్లాలైన కొమరం భీం, ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లిలో జీవో నంబర్ 317 అమలు కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయం గురించి వివరణ కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానము తిరస్కరించడమైనది. హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్. స్పీకర్ సాబ్, అహమ్ బాత్ హౌస్ కి నాలెజ్ మే ఆప్కే జరియే హుకుమత్ కి నాలెజ్ మిలానా చా రహా హూ కి ఫిల్హాల్ జో హైదరాబాద్ కి అవామ్ హై బిల్ఖుసూస్ అఖిలియతి తబ్ఖా జో హై నా వో పరేషాన్ హై కి బర్త్ సర్టిఫికేట్ కే అందర్ కాఫీ తక్లీఫాత్ కా సామనా కర్నా పడ్ రహా హై. ఏక్ తో మర్కజీ హుకుమత్ نئے نئے قوانین سی اے اے کے تعلق سے اور این سی آر این پی آر یہ تعلق سے حکومت عوام کے اندر ایک خوف کا ماحول پیدا کر رہی ہے اور یہاں پہ برتھ اینڈ ڈیتھ سرٹیفکیٹ برتھ سرٹیفکیٹ کے لیے نئے نئے طریقے نکال کر ستایا جا رہا ہے. ہماری اطلاع میں یہ بھی آیا ہے کہ گزشتہ میں 30-32,000 نام برتھ سرٹیفکیٹ کے جو پورٹل پہ تھے اس میں سے ڈیلیٹ بھی کر دیے, جس کی سٹ انکوائری بھی کر رہی ہے. تو ایک اہم مسئلہ ہے, لوگوں کے اندر ایک تشویش ہے, لوگ لائنوں کے اندر ٹھہر رہے ہیں اپنا برتھ سرٹیفکیٹ نکالنے کے لیے, درخواستیں دے کے مہینوں تک پھر رہے ہیں, ان کا برتھ سرٹیفکیٹ نہیں مل رہا ہے. میں آپ کے ذریعے حکومت سے چاہوں گا کہ اس کو صحیح کرا کر عوام کو جو برتھ سرٹیفکیٹ کے لیے تکلیف ہو رہی ہے اس کے لیے راحت پیدا کرے, اس کے لیے سہولت پیدا کرے تاکہ عوام میں جو تشویش ہے وہ ختم ہو سکے. تھینک یو سر. منسٹر گھر نوٹڈ ادھیکش లక్ష్మీకాంతరావు గారు. ఈరోజు సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి మరియు ఈ సభకు నన్ను పంపించినటువంటి జూకల్ నియోజకవర్గ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు నేను కేవలం రెండు ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నా. సాగునీటి సమస్య జూకల్ నియోజకవర్గంలో ఎంతగానో ఉంది. జూకల్ నియోజకవర్గం యొక్క వెనుకబాటుతనం గురించి, అభివృద్ధి లేమి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అది జూకల్ నియోజకవర్గం అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గాల్లో మొదటి వరుసలో ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. అధ్యక్ష, 2021లో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా చాలా నత్తనడకన పనులు జరుగుతూ ఉన్నాయి. కేవలం 10-15% మాత్రమే ఇంతవరకు పూర్తి చేయడం జరిగింది. నాగమడుగు ప్రాజెక్టు ఒకవేళ త్వరితగతిన
ముగించినట్టయితే త్వరితగతిన పనులు చేస్తున్నట్టయితే దాదాపుగా 41,000 ఎకరాలకు ఆయకట్టు వచ్చే అవకాశం ఉంది. మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులకు ఈ నాగమడుగు ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి పనులు త్వరతగతిన జరిగేలాగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, లేండి ప్రాజెక్ట్ అని ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ 2003 సంవత్సరం, అంటే 2003 సంవత్సరం దాదాపుగా 30 సంవత్సరాల కింద ప్రారంభించినటువంటి ఈ ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయి ఉంది. ఇంకా హెడ్ వర్క్స్ కూడా కంప్లీట్ కాలేదు అధ్యక్ష. టోటల్ ఈ 5,573 కోట్ల ఈ ప్రాజెక్ట్కి మన ప్రభుత్వం దాదాపుగా సగం, అంటే 2,223 కోట్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మిగిలిన పనులు మనము త్వరితగతిగా కంప్లీట్ చేసినట్టయితే దాదాపుగా 25,000 హెక్టార్లకు మనము సాగునీటిని అందించవచ్చు అధ్యక్ష. అయితే జుక్కల్ నియోజకవర్గం యొక్క దురదృష్టం ఏంటంటే నిజాం సాగర్ ప్రాజెక్టు జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ నిజాం సాగర్ వల్ల కేవలం 4,500 ఎకరాలు మాత్రమే పారుతుంది అధ్యక్ష. మరి మాకున్నటువంటి ఇంకో చిన్న ప్రాజెక్టు కౌలాస్ నల్లా ప్రాజెక్టు, అది 9,000 ఎకరాలకి నీరు అందించినప్పటికీ అక్కడ సిల్టు తర్వాత పొదలు అవన్నీ పెరగడం వల్ల మెయింటెనెన్స్ అవసరం ఉంది. దానివల్ల ఆయకట్టు కూడా ఈసారి తగ్గింది అధ్యక్ష. టోటల్ నియోజకవర్గంలో కేవలం ఒక 13,000-14,000 ఎకరాలు మాత్రమే ఆయకట్టు నీరు మనం సాగునీరు అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలో వెరీ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక ట్రామా కేర్ సెంటర్ అవసరం ఉంది అధ్యక్ష. మద్నూర్ నుండి సంగారెడ్డి వరకు దాదాపుగా 120-130 కిలోమీటర్ల వరకు ఒక ట్రామా కేర్ సెంటర్ కూడా లేదు. యాక్సిడెంట్స్ విరివిగా జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఆ ఒక ట్రామా కేర్ సెంటర్ని ఏర్పాటు చేయాల్సిన అవసరము ఎంతగానో ఉంది అధ్యక్ష. అదేవిధంగా హాస్పిటల్స్ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది అధ్యక్ష. టోటల్ మెడికల్ ఆఫీసర్స్ 28 మంది శాంక్షన్ ఉంటే కేవలం 18 మందే ఉన్నారు. బిచ్చుకుందా 100 పడకల హాస్పిటల్ అని చెప్పేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే బిచ్చుకుందా హాస్పిటల్లో ఒక్క మెడికల్ ఆఫీసర్ కూడా లేడు. కాబట్టి మన మెడికల్ ఆఫీసర్స్ యొక్క అవసరం ఎంతగానో ఉంది. ఇమీడియట్గా మాకు మిగిలిన 18 మెడికల్ ఆఫీసర్ పోస్ట్ వేకెంట్గా ఉన్నాయి. దయచేసి మెడికల్ ఆఫీసర్ పోస్టు ఇతర సిబ్బంది పోస్టులు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. నోటెడ్ అధ్యక్ష. గండ్రా సత్యనారాయణరావు గారు. అధ్యక్ష, భూపాలపల్లి నియోజకవర్గము భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మా జిల్లాకు కానీ నియోజకవర్గానికి కానీ 1 ఎకరానికి 1 ఇంటికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ ప్రాజెక్టు పూర్తయిన నుంచి ఇప్పటి వరకు రాలే సార్, అది కుంగిపోయింది. దాన్ని భవిష్యత్తులో కూడా మరి రిపేర్ చేయించి నీళ్ళొచ్చే పరిస్థితి చేస్తారా? మళ్ళీ 3 కుంగిపోయినాక ఇంకా 6 కుంగిపోతాయా మాకు తెలియదు, కానీ అది నీళ్ళొచ్చే పరిస్థితి చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మెడికల్ కాలేజీ ఎన్నికల ముందు అడావుడిలో ప్రారంభించారు, అక్కడ సెకండ్ ఇయర్కు పర్మిషన్ రాలేదు. కాలేజీ నుండి హాస్పిటల్ పోవటానికి బస్సులు లేవు. 100 మంది విద్యార్థులు ఉన్నారు, ఆ విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు, లైబ్రరీ లేదు, తర్వాత ప్లే గ్రౌండ్ లేదు, బిల్డింగ్ కూడా పూర్తి కాలేదు. మీ ద్వారా అవి పూర్తి చేసి బస్సులను కూడా అక్కడ సింగరేణి నిధులు సిఎస్ఆర్ ద్వారా బస్సులను కొనుగోలు చేసి మరి ఆ విద్యార్థులకు వసతి కల్పించి సెకండ్ ఇయర్ కూడా పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 140-బెడ్ హాస్పిటల్ ఉంది, సింగరేణి ఏరియా హాస్పిటల్ ఉంది, అవి తూటలేని తుపాకీ. డాక్టర్ లేరు, ఎంఆర్ఐ లేదు, సిటీ స్కానింగ్ లేదు, సింగిల్ డోనర్ ప్లేట్లెట్ మిషన్ లేదు, స్టోరేజ్ మిషన్ లేవు. మీ ద్వారా
మరి డిఎంఎఫ్టీ నుంచి కానీ సిఎస్ఆర్ నిధుల నుంచి కానీ ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను నింపి ఒక ఎంఆర్ఐ సిటీ స్కానింగ్, అదేవిధంగా సింగిల్ డోనర్ ప్లేటెట్ మిషన్లు, అదేవిధంగా ఒక స్టోరేజ్ మిషన్ ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జర్, గైనిక్, ఆర్థో డాక్టర్ నియామకం చేసి ఆ సింగరేణి కార్మికుల, అదేవిధంగా ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా చొరవ చూపాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా డిబిఎం 38 కానీ డిబిఎం 18 కానీ నీళ్లు రావడం లేదు. అధ్యక్ష, జూలైలో 63 సెంటీమీటర్ల వర్షం పడి 124 చెరువులు తెగినాయి. అదేవిధంగా 6 మనుషులు చనిపోయారు, 1100 మూగజీవులు చనిపోయినాయి, 40,000 ఎకరాల్లో ఇసుక మీటలు పెట్టినాయి, 11,000 కరెంటు పోల్లు కొట్టుకుపోయినాయి. గతంలో ప్రభుత్వము 6 నెలలు ఉన్నా 124 చెరువులలో 70 చెరువులు అక్కడికక్కడ మరమ్మతులు చేశారు, రిపేర్. 70 చెరువులు ఈరోజు వరకు కూడా పోయిన వానాకాలం పంట వేయింది, వేసంగి పంట వేయింది. మరి ఇప్పటికైనా 70 చెరువులను తమరి ద్వారా మంజూరీ చేయించి ఈరోజు వచ్చే వర్షాకాలము పంట వరకు శాశ్వత మరమ్మతులు చేయించి ఏదైతే ఆ యొక్క రైతులను పంటలు పండే విధంగా చొరవ చూపాలి. 2,000 ఇళ్లలకు నీళ్ళొచ్చి అన్నమో రామచంద్ర అని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ నీట మునిగినటువంటి ఇండ్లకు ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలిచ్చి వాళ్లకు 2,000 ఇండ్లను ప్రభుత్వమే కట్టించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 6 మనుషులు చనిపోయారు, వాళ్లకు కూడా ఎక్స్గ్రేస ఇవ్వాలి. మోరంచెపల్లెలో 18 చిరు వ్యాపారులు ఉన్నారు, ఆ చిరు వ్యాపారులకు కనీసం రుణ సౌకర్యమైనా కల్పించే విధంగా ప్రభుత్వము చొరవ చూపాలి. అదేవిధంగా మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక రూపాయి కూడా అందియలేదు. మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చి ఏదో సాయం జరుగుతుంది అనుకున్నా కూడా కేంద్రం నుంచి కూడా 1 రూపాయి మోరంచెప్పల్లె వరద బాధితులకు అందివ్వలేదు. మేము మొన్న ముఖ్యమంత్రి గారికి చెప్తే గేదెలు మనిషికో గేద కొనియడం జరుగుతుంది కనుక నీట మునిగినటువంటి విపత్తు కింద నష్టము జరిగినటువంటి రోడ్ల నిర్మాణం కానీ కుంటల నిర్మాణం కానీ నీట మునిగినటువంటి ఇండ్లు కానీ తక్షణమే మంజూరు చేసి వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరి రైతులందరూ కూడా నష్టపోతున్నారు, దయచేసి తక్షణమే అధికారులకు తగు ఆదేశాలు ప్రభుత్వం ద్వారా ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నోటెడ్ అధ్యక్ష. డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల. మొట్టమొదటిసారి మాకు అవకాశం ఇచ్చినందుకు, అట్లానే మీకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి అవకాశం దొరకలేదు. ఇవాళ ఫస్ట్ టైం అవకాశం వచ్చింది, మీ కంగ్రాచులేషన్స్ అధ్యక్ష మీకు. అట్లానే ఈ సభలో వచ్చిన మా నూతన ఎమ్మెల్యేలందరికీ, 119 ఎమ్మెల్యేలు ఎన్నుకోబడ్డ అందరికీ కూడా, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్. అధ్యక్ష, 2-3 సమస్యలు అధ్యక్ష. ఒకటి, ఇంతకుముందు పోయిన ప్రభుత్వంలో, ఐ మీన్ డైనమిక్ గవర్నెన్స్ కాబట్టి పోయిన ప్రభుత్వంలో మా దగ్గర TUFADC ఫండ్స్ ఎలొకాట్ అయినాయి అధ్యక్ష. రీసెంట్లీ బ్లాంకెట్ ఆర్డర్స్ ఇచ్చారు దట్ ఈ ఫండ్స్ అన్నీ కూడా ఆపేయాలి, వర్క్స్ అన్నీ కూడా ఆపేయాలని. సో నేను సంబంధించిన మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, షుడ్ వి కంటిన్యూ దిస్ వర్క్స్ ఆర్ నెక్స్ట్ దాని ప్రాసెస్ ఏంటి అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది, మా దగ్గర కొరుట్లలో డయాలసిస్ సెంటర్ ఓపెన్ అయింది అధ్యక్ష. అయితే మాకు ఆ డయాలసిస్ సెంటర్లో పేషెంట్స్ ఎక్కువైనారు, ఇప్పుడు డయాలసిస్ మెషిన్స్ సరిపోవట్లేదు అధ్యక్ష. మొన్న కూడా
మంత్రి గారికి ఆ లెటర్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీ ద్వారా సంబంధిత మంత్రి గారిని రిక్వెస్ట్ ఏంటంటే, మా దగ్గర ఇంకో కొన్ని డయాలసిస్ మెషిన్స్ ఇస్తే మా కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ చాలామంది పేషెంట్స్ ఇంకా వెయిటింగ్లో ఉన్నారు డయాలసిస్ కోసము. వాళ్ళందరికీ కూడా ఉపయోగం అవుద్దని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. అట్లానే ఇప్పుడే మొన్న వార్తల్లో చూడడం జరిగింది అధ్యక్ష, మా దగ్గర మా కాన్స్టిట్యున్సీలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష, దానిపైన కమిటీ ఫామ్ చేసినట్టు ఒక వార్త చూడడం జరిగింది. దయచేసి దాని గురించి మాకేమీ ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష, మీ ద్వారా సంబంధిత మంత్రులు కానీ ఆ కమిటీ ఏంటో మాకు కొద్దిగా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు. నోటెడ్ అధ్యక్ష. రామారావు పటేల్ గారు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆనరబరీ స్పీకర్ గారు అవకాశం ఇచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా 119 శాసనసభ్యులకు కూడా నా తరఫున కంగ్రాచులేషన్. నాకు గెలిపించిన మా ముదోలు నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మా ఏరియాలో రాజీవ్ గాంధీ టెక్నికల్ యూనివర్సిటీ మన తెలంగాణలో ఒకటి ఉంది, మీకు అందరికీ తెలుసు. అక్కడ గత 10 సంవత్సరాల నుంచి వైస్ ఛాన్సలర్ లేరు, అక్కడ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి వెంకటరమణ ఈజ్ కంటిన్యూయింగ్ హూ ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ వైస్ చైర్మన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తెలంగాణ. హీ వాజ్ డిప్యూటెడ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఫ్రమ్ ద లాస్ట్ 8 ఇయర్స్. హీ ఆల్వేస్ ట్రై టు ఫర్ హిజ్ ఓన్ డిప్యూటేషన్ సెల్ఫ్ ఫోకస్ టు క్యాచ్ ద ఐ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ సేక్ ఆఫ్ హిజ్ ప్రమోషన్. హీ ఆల్వేస్ ట్రై ఫర్ హిజ్ సెల్ఫ్ ఐడెంటిఫై బై యూజింగ్ ద యూనివర్సిటీ నేమ్. ద ఇన్ఛార్జ్ యాక్టెడ్ యాజ్ ఎ బీఆర్ఎస్ ఏజెంట్. ద వైస్ చైర్మన్ వైస్ ఛాన్సలర్ సెలబ్రేటెడ్ 2 కాన్వకేషన్స్ ఇన్ వన్ ఇయర్ ఆఫ్ పబ్లిసిటీ అట్ సెల్ఫ్ రిప్యుటేషన్, వన్ అట్ హైదరాబాద్ అండ్ అనదర్ అట్ బాసర్. ఏ డీటెయిల్ ఎన్క్వైరీ షుడ్ బి డన్ ఆన్ మనీ స్పెంట్ ఆఫ్ పర్సనల్ నీడ్స్ ఆఫ్ వైస్ ఛాన్సలర్ డ్యూరింగ్ లాస్ట్ 18 ఇయర్స్. అపాయింటెడ్ అండ్ ఎఫిషియంట్ నాన్ కరప్టివ్ డెడికేటెడ్ విజన్ ఓరియంటెడ్ పర్సన్ యాజ్ ఏ పర్మనెంట్ వైస్ ఛాన్సలర్ బికాజ్ మోర్ దాన్ 8,700 స్టూడెంట్స్ లైవ్స్ విల్ బీ ఇన్ హిస్ హ్యాండ్. డైరెక్టర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈజ్ అపాయింటెడ్ ఫర్ ద నేమ్ షేక్ ఓన్లీ, బట్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ చెక్ పవర్ ఎనీ అదర్ పవర్స్. దెర్ ఈజ్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ దిస్ వైస్ ఛాన్సలర్ అండ్ డైరెక్టర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఏ గుడ్ అకాడమిషియన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటివ్ should be appointed for a smooth running the university. A detailed inquiry should be done on money spent of personal needs of director during last 18 months. From 2008 to 2022, there was to be semesters mode for PUC course, but the semester mode converted to annual mode in 2020. This has been made by the present in charge VC to show his mark, even though it is a huge loss of the students. The entire education system at the university goes on semester mode. The semester's mode help the students to write the exam 2 times in a year, whereas the burden will become less. Each PUC class accommodation more than 70 students, which is not a better environment in the class. Students are allowed with the smartphone in the classroom, which cause a lot of disturbance in the classrooms. According to Rajiv Gandhi University, Knowledge University, rules and regulations, mobile phones are not allowed into academic blocks, but administration had failed to implement in the staff. Staff contract teachers 122, regular teaching staff 19, on leave 19, 10 regular staffs are there. Hostel facilities is very
డ్యూ టు షార్టేజ్ ఆఫ్ హాస్టల్ రూమ్స్ ఫర్ గర్ల్స్ ద స్టూడెంట్స్ ఆర్ అడ్జస్టెడ్ ఇన్ ఎ రూమ్ విత్ 3 గర్ల్స్ వేర్ ఇట్ షుడ్ బి అకామిడేషన్ విత్ 2 గర్ల్స్ ఓన్లీ. పారాఫిట్ వాల్ గ్రిల్స్ షుడ్ బి ఫిక్స్డ్ టు ప్రివెంట్ ఎనీ యాక్సిడెంట్ ఆర్ సూసైడ్ అటెంప్ట్ ఎట్ హాస్టల్. ఇన్ ద పాస్ట్ యాక్సిడెంట్ వేర్ రిపోర్టెడ్ స్టూడెంట్ స్లిప్డ్ ఫర్ ద పారాపెట్ వాల్ అన్ఫార్చునేట్లీ అండ్ డైడ్. నో పెయింటింగ్ వాజ్ డన్ లాస్ట్ 14 ఇయర్స్ విత్ కంప్లీటెడ్ విదౌట్ పెయింటింగ్. సో ద హాస్టల్ అబిడ్నెస్ వాజ్ నాట్ గుడ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఇన్ వాష్రూమ్స్ ఇస్ నాట్ సిసీ కెమెరాస్ డిడ్ నాట్ సెట్ ఇన్ ద హాస్టల్ కారిడార్స్ వైఫై ఫెసిలిటీ ఇస్ నాట్ అవైలబుల్ ఆఫ్ ద క్యాంపస్ నంబర్ ఆఫ్ సపోర్టింగ్ స్టాఫ్ షుడ్ బి ఇన్క్రీజ్ ఎట్ ద గర్ల్స్ హాస్టల్ ఫర్ అడ్రస్సింగ్ గర్ల్స్ హై స్కూల్స్ మెస్ సిస్టమ్ ఈజ్ వెరీ డన్ వెరీ బ్యాడ్ దట్స్ వై యు అపాయింటెడ్ రెగ్యులర్ విసీ అండ్ నౌ మోడల్ కిచెన్ వాజ్ మోడిఫైడ్ విత్ ల్యాక్స్ ఆఫ్ మనీ ఇన్ ద న్యూ మెస్ అకార్డింగ్ టు అక్షయ పత్ర ఫౌండేషన్ విత్ కన్ఫర్మింగ్ ద టు లీడర్ సోలార్ సిస్టమ్ సార్ 1 మినిట్ సార్ ప్లీజ్ సోలార్ పవర్ సిస్టమ్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ విత్ కరోడ్స్ ఆఫ్ పబ్లిసిటీ మనీ 12 crores అప్రాక్సిమేట్లీ బట్ ఈజ్ హెడ్ బీన్ నాట్ వర్కింగ్ సిన్స్ ద ఇన్స్టాలేషన్ ప్రజెంట్లీ ఇన్ఛార్జ్ విసి అగేన్స్ట్ ఓపెన్ విత్ ద కలెక్టర్ శ్రీ వరుణ్ రెడ్డి హీజ్ డీటెయిల్డ్ ఇంక్వైరీ హెస్ టు బి డన్ ఫర్ మిస్అప్రోషన్ ఆఫ్ పబ్లిక్ మనీ అండ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ద బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ వాజ్ గివన్ HMDA బై ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఫార్మర్ మినిస్టర్ KTR వర్త్ 10 crores అప్రాక్సిమేట్లీ ద ప్లాంట్ నియర్ సబ్మర్ స్టోరేజ్ మిల్క్ నియర్ ద సెకండ్ గేట్ ద మెయిన్ గేట్ అండ్ డెవలప్డ్ 2 mini ponds ల్యాప్టాప్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ద యూనివర్సిటీ పర్చేస్డ్ 300 ల్యాప్టాప్స్ బట్ విత్ i3 కాన్ఫిగరేషన్ ఫర్ E1 అండ్ E2 ఎర్లియర్ ద యూనివర్సిటీ బాట్ ద ల్యాప్టాప్స్ i5 కాన్ఫిగరేషన్ ద PUC స్టూడెంట్స్ ఆర్ నాట్ గివెన్ ల్యాప్టాప్స్ విట్ ఇట్ ఈస్ వెరీ డన్ ఈ డీటెయిల్ ఇన్క్వైరీ షుడ్ బి డన్ అండ్ ల్యాప్టాప్ పర్చేజ్ ప్లీజ్ ఐ హోప్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ విల్ రిమెంబర్ దట్ ద లాస్ట్ ఇయర్ ఇన్సిడెంట్ దట్ హీ కేమ్ టు మీట్ స్టూడెంట్స్ IIIT బట్ కుడ్ నాట్ హ్యాపన్ బికాస్ ద హోల్ క్యాంపస్ వాజ్ సరౌండెడ్ బై పోలీస్ యువర్ అటెన్షన్ టు దిస్ ప్రెసింగ్ ఇష్యూ టు క్రిషియల్ ఫర్ ద వెల్ బ్రేకింగ్ అండ్ అకాడమిక్ సక్సెస్ ఆఫ్ RUTA బాసర్ స్టూడెంట్స్ అదేవిధంగా సార్ మా దగ్గర చిన్న సుద్దావాగు అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్లో గుండెగామ్ అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్కు రీహాబిటేషన్ కంపల్సరీ కావాలా? గత ప్రభుత్వం 61 crores శాంక్షన్ చేసింది, కానీ మరలా దానికి రివైజ్ చేసి 99 crores చేసిండ్రు. అది కూడా అలా మాకు గుండెగామ్ రీహాబిటేషన్కి ఇవ్వాలని మన మంత్రి ద్వారా మంత్రికి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన దక్షిణ భారతదేశంలో ఒకటి టెంపుల్ ఉంది, బాసర్ జ్ఞాన సరస్వతి మాత టెంపుల్ మీకు అందరికీ తెలుసు. మన ఇండియాలో ఓన్లీ 1 జ్ఞానమాత టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో లాస్ట్ గవర్నమెంట్ 50 crores శాంక్షన్ చేసింది, దానికి 42 crores మన టెంపుల్ కట్టడానికి మేము మన కాంట్రాక్టర్స్కి పిలిచినాం, కానీ 42 crores గవర్నమెంట్ ఇంకా రిటర్న్ తీసుకుంది. ప్లీజ్ ఆ గవర్నమెంట్ ఇంకా మాకు 42 crores ఇచ్చి ఆ టెంపుల్ కట్టాలని మీకు మంత్రి అగ్రదర్శి ద్వారా మంత్రికి కోరుకుంటున్నాను. మొన్ననే సండే ఈవినింగ్ థండర్ బోల్ట్తో మా తానూరు మండలంలో దాదాపు 1000 ఎకరాల భూమి నష్టం అయిపోయింది, దానికి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నోటెడ్ అధ్యక్ష. మరొక్కసారి సభ్యులకు మరొక్కసారి విజ్ఞప్తి, నియోజకవర్గ సమస్య ఒక్క సమస్య మీద ప్రస్తావించాలని చెప్పేసి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి షాఫర్ హుసేన్ గారు. ఆనరబుల్ స్పీకర్ సార్, ఆప్కా బహుత్ బహుత్ శుక్రియా, ఆప్నే ముజే యే జో మౌకా దియా హై. మే ఆప్కో సీదా స్ట్రేట్ క్వశ్చన్ పూచ్నా చాతా హూం సార్, ఆప్కే జరియే సే హుకుమత్ కో
मेरी कॉन्स्टिट्यूंसी याकूतपुरे के अंदर आज वाटर पोल्यूशन बहुत ज़्यादा है सर, यानी वाटर लाइन के अंदर सीवरेज लाइन मिल गई है सर, इतना ज़्यादा है कि लोग परेशान है सर। जैसा इमामबाड़ा है, मौला का छिल्ला है, कोरमागुड़ा है, तालाब कट्टा है, जहांगीर नगर है, डबिलपुरा है, संतोष नगर, रेन बाजार सर, ये तमाम जगह के ऊपर बिल्कुल यहाँ पे वाटर पोल्यूशन को दुरुस्त करने के लिए बोलते हैं कि टेंडर का जो पुराना था उसका ऑलरेडी अमाउंट ख़त्म हो गया, इसके लिए काम नहीं कर रहे हैं सर। और जो एयरटेक मशीन जो व्हीकल होता है सर, वो भी बराबर अवेलेबल नहीं है। अभी आप देखिए कि एसआरटी कॉलोनी मॉर्निंग स्टार के पास में एक बहुत ज़्यादा कंटिन्यूस वाटर फ्लो हो रहा है सर सीवर का, मगर वहाँ पर एयरटेक मशीन नहीं सप्लाई कर सक रहे हैं, क्यों बोले तो अवेलेबल नहीं है, उसका भी टेंडर ख़त्म हो गया। तो मैं आपके ज़रिए से हुकूमत से ये कहना चाहता हूँ सर, ये तो बहुत असेंशियल है, ये बहुत ज़रूरी चीज़ है। अगर फ़र्ज करिए पानी अगर आप ठीक से नहीं पिलाएंगे तो गवर्नमेंट की भी बदनामी होंगी और आवाम बीमार हो जाएंगी सर। इसीलिए मैं आपके ज़रिए से हुकूमत से सीधा ये कहना चाहता हूँ, ये तमाम चीज़ों के लिए आप वाटर पोल्यूशन देखना ज़रूरी है। इसमें जैसा भी हमारे पास मैं जैसा कहा है कि डबिलपुरा भी है, संतोष नगर है, रेन बाजार है सर, ये भी एरिया के अंदर पोल्यूशन है। एक और एक सवाल सर, अभी हमारे पास बस्ती दवाखाने हर डिवीजन में खुले सर, मगर डॉक्टर्स अवेलेबल नहीं है सर, उसके ऊपर भी तवज्जो की जरूरत है। मैं मुझे ये मौका देने पर आपका शुक्रिया अदा करना चाहता हूँ। नोटेड अध्यक्ष। के आर नागराज गर। धन्यवाद सर, ముందుగా మీకు శుభాకాంక్షలు, ఎందుకంటే అప్పుడు మొదటిగా మీరు స్వీకరించినప్పుడు సమయం దొరకలేదు సార్. అలాగే నాకు కూడా నా యొక్క నియోజకవర్గ ప్రజల తరఫు నుండి వారందరికీ ధన్యవాదాలు మీ తరఫున చెప్తున్నాను సార్. ఎందుకంటే చట్టసభలోకి రావడం నా పైన అపారమైన నమ్మకంతో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షులు నాకు టికెట్ ఇవ్వడం, గెలవడం రావడం సార్. అలాగే కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా చాలా నా పైన చాలా ఆశలతో ఉన్నారు సార్. చాలా సమస్యలు ఉన్నాయి సార్ వర్ధనపేటలో, కాన్స్టిట్యున్సీలో, ఎందుకంటే అర్బన్ అండ్ రూరల్ రెండు కలిసి ఉంటాయి సార్. అందులో 13 డివిజన్స్ అండ్ మండలాలు ఉంటాయి సార్. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే సార్, గత ప్రభుత్వంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను కొట్టి హింసించి వారిని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు సార్. దట్ జియో నెంబర్ ఈజ్ నాట్ విత్ మీ సార్ రైట్ నౌ. కైండ్లీ ఆ జియోను రద్దు చేసే విధంగా, ఇప్పటికీ అక్కడ ఉన్న రైతులు భయంగా ఉన్నారు సార్. అలాగే మీ ద్వారా ఆ యొక్క కేసులను పరిశీలించి ఆ కేసులన్నింటినీ తీసివేసే విధంగా, వారికి భరోసా కల్పించే విధంగా మీ ద్వారా కోరుకుంటున్నా అధ్యక్ష. అలాగే అత్యంత ముఖ్యమైన కాకతీయ యూనివర్సిటీ నా కాన్స్టిట్యున్సీలో ఉన్నది అధ్యక్ష. అక్కడ సరైన వసతులు లేక స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఫ్యాకల్టీ లేక, సరైన అధ్యాపకులు లేక. కాబట్టి తక్షణమే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కన్సర్న్డ్ అధికారులకు మంత్రివారులకు చెప్పి వారిని నియమించవలసిందిగా. అలాగే అధ్యక్ష, ఇంకా 3100 జీవో, ఎందుకంటే కాన్స్టిట్యున్సీ ఇట్ సెల్ఫ్ టౌన్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు అధ్యక్ష. 3170 జీవో పైన ఇంకా ఒకసారి పరిశీలించి వారికి న్యాయం చేయాలని. అలాగే నేను పోలీస్ శాఖలో పనిచేసి ఇన్ని రోజులు వచ్చిన కాబట్టి వారు కూడా నా పైన అపారమైన నమ్మకంతో చాలా రిప్రజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష. వారి యొక్క ప్రమోషన్లు, తర్వాత పెండింగ్ బిల్స్, డిఏలు, తర్వాత ఇంక్రిమెంట్స్ చాలా ఇలాంటి పెండింగ్ ఉన్నాయి కాబట్టి మీ ద్వారా కన్సర్న్ మినిస్టర్ గారిని వాటిని తక్షణమే చేసి, అలాగే వారికి ప్రమోషన్స్ పెండింగ్ ఉన్న అధ్యక్ష. వారు నిన్న కూడా వచ్చారు కలవడానికి, కానీ సమయం సరిపోక వారికి కల్పించలేకపోయాం అధ్యక్ష. కాబట్టి దయచేసి వారి యొక్క ప్రమోషన్లలో కూడా తక్షణమే మీరు జోక్యం కలిగించుకొని కన్సర్న్ మినిస్టర్ ద్వారా వారి యొక్క ప్రమోషన్స్ క్లియర్ చేశారని కోరుకుంటున్నా అధ్యక్ష. ఈ సమయం ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. నోటెడ్ అధ్యక్ష. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. మొట్టమొదటిసారి అసెంబ్లీలో మరి మా కొత్త సభ్యులకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి
నన్ను అసెంబ్లీకి పంపించిన గౌరవనీయులు పెద్దలు, మా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్నే మరి నంబర్ 1గా తీర్చిదిద్దిన మరి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా మా దుబ్బాక నియోజకవర్గ తరఫున మరి నా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా దుబ్బాక నియోజకవర్గం మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గము మరి పక్కన ఉన్న అన్ని నియోజకవర్గాలతో సంబంధం ఉన్నది. రెవెన్యూ డివిజన్ లేక కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు గజ్వెల్లి మండలంలో, కొన్ని మాసాయిపేట మండలంలో, కొన్ని రామాయంపేట మండలంలో, కొన్ని తూఫ్రాన్ మండలంలో, దుబ్బాక మండలంలో, సిద్దిపేట మండలంలో, ఇతరాత్ర పక్కన ఉన్న అన్ని మండలాల్లో అక్కడ 4 గ్రామాలు, ఇక్కడ 4 గ్రామాలు, పోలీస్ స్టేషన్ పోవాలన్నా, రెవెన్యూ డివిజన్ పోవాలన్నా, ఇంకెక్కడ పోవాలన్నా మరి పోలీస్ స్టేషన్ సంబంధించిన డిఎస్పీలు కానీ, సిపిలు కానీ, మరి సిఐలు కానీ, మరి అన్ని గ్రామాలతోటి లింక్ ఉన్నది. ఎక్కడ కూడా మరి దానికి పరిమితమైన మరి అధికారాలు లేక ఇబ్బంది పాలవుతున్నాం. మరి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మాకు ఒక రెవెన్యూ డివిజన్ కావాలి, మరి చాలా సంవత్సరాల నుంచి మా ప్రజలు కోరుతుండ్రు అని చెప్పి మొన్న విన్నవించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దయచేసి ఇది బర్నింగ్ ఇష్యూ, మరి మీరందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి మన మీ స్పీకర్ ద్వారా గౌరవ మంత్రులకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాకు రెవెన్యూ డివిజన్ గురించి. రెవెన్యూ డివిజన్ త్వరలోనే ప్రకటించాలని చెప్పి మరి గౌరవ మంత్రి స్పీకర్ ద్వారా గౌరవ ఆధారిత మంత్రులకు, మరి నేను ముఖ్యమంత్రి గారు కూడా విన్నవించుకుంటున్నా. అదే విషయం, ఇంకొక విషయం కూడా, మరి గతంలో కాన్సెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ మరి ఎన్ఎం మన మైనింగ్ డెవలప్మెంట్ సంబంధించిన ఇతరాత్ర శాంక్షన్స్ అన్నీ కూడా మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి మరి దాని స్థానంలో మళ్ళీ కొత్త ప్రొసీడింగ్స్ ఇప్పించి మరి ఓడిపోయిన ఎమ్మెల్యేల ద్వారా మా నియోజకవర్గాలలో గతంలో శాంక్షన్ అయిన పనులు మరి జరుపుతామని చెప్పి వాళ్ళే నియోజకవర్గాలకు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి మరి ప్రజలను అయోమయం పాల్చేస్తున్నారు. ఆ ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యేలకు గతంలో కూడా మా ప్రభుత్వంలో కూడా మా దగ్గర 3 సంవత్సరాలు బీజేపీ ఎమ్మెల్యే ఉంటే మరి అతని ద్వారానే మేము పనులు చేపించేది. ఇప్పుడు కూడా అదే తరహాలో మీరు కూడా చేపిస్తారని చెప్పి ఆశిస్తూ, మరి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన మరి కాన్సెన్సీ డెవలప్మెంట్ కానీ, మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లకు సంబంధించిన అన్నీ కూడా క్యాన్సిల్ చేసి మరి మళ్ళీ దాన్ని ఇప్పటివరకు ఏమి చెప్పడం కూడా లేదు. ముఖ్యంగా దుబ్బాక మున్సిపాలిటీలో కూడా మరి ఎలక్షన్ ముందు మరి కోడ్ ఆఫ్ కండక్ట్ కింద 10 కోట్లు శాంక్షన్ అయిన నిధులను కూడా ఆపేసి మరి ఆ టెండర్ ప్రక్రియలో భాగంగా ఉన్న పనులను కూడా ఆపేసిండ్రు. త్వరితగతిలో వాటిని కూడా శాంక్షన్ చేసి మాకు రింగ్ రోడ్కు సంబంధించింది కానీ, 4 లైన్ సంబంధించింది కానీ, మరి మన డ్రైనేజ్ సంబంధించింది పూర్తి స్థాయిలో మేము వాటికి శాంక్షన్ కోసం గౌరవ కలెక్టర్కి కూడా ఇవ్వడం జరిగింది. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి గారు మరి ఇప్పుడు మన గతంలో శాంక్షన్ అయిన పనులు కూడా అన్నీ కూడా ఆపాలని చెప్పి మరి వారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ కూడా మా చేతుల్లో ఏం లేదు, మీ గతంలో శాంక్షన్ అయిన పనులన్నీ కూడా ఆపమని చెప్పిండ్రు అని చెప్పి కలెక్టర్ గారు మాకు స్వయంగా చెప్పిండు. దయచేసి రాజకీయ కోణంలో కాకుండా మరి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో మరి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరొచ్చినా మరి పక్షపాత వైఖరి కాకుండా ఒక అభివృద్ధి కోణంలో ఆలోచించి గతంలో శాంక్షన్ పనులు పూర్తిగా శాంక్షన్ చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఇప్పుడున్న ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, కన్సర్న్ మంత్రులకు మరి త్వరలోనే వాటిని శాంక్షన్ చేసి మరి కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మరి అదే తరహాలో మళ్ళీ ఇప్పుడు ఉన్న గతంలో ఉన్న ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్పి కోణంలో చూడకుండా మరి ప్రోటోకాల్ విషయంలో కూడా మరి నోటెడ్ సార్, నోటెడ్ సార్. అధ్యక్ష డాక్టర్ ఎం రాజమయ్య గారు పెద్దల హరీష్ రావు గారే చెప్పిండ్రు ఒక సమస్య. అధ్యక్ష ముందుగా నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా అందరి తరఫున మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా సత్తిపల్లి నియోజకవర్గం అంటేనే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జలగం వెంకటరావు గారు, తర్వాత వారి తనయులు జలగం ప్రసాద్ గారు, వెంకట్రావు గారు, అలాగే మన మాజీ మన తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే ఇప్పుడున్న మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు మన బట్టి విక్రమార్క గారు, వీరందరి ప్రాతినిధ్యం వహిస్తున్న
నియోజకవర్గం అధ్యక్ష. ఇది ఇది గతంలో ఎంతో అభివృద్ధి జరిగింది. కాకపోతే గత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడ కుంటుపడిపోయినాయి అధ్యక్ష. అలాగే చూస్తే ముఖ్యంగా మాకు సింగరేణి అనేది చాలా పెద్ద ఇష్యూ అధ్యక్ష. ఇక్కడ సింగరేణి కాలరీస్ ఏర్పాటు అయినప్పటి నుంచి మనకి సక్రమంగా కూడా బాధిత కుటుంబాలకి కానీ బాధిత విలేజెస్కి కానీ ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ సక్రమంగా అమలు అవ్వలేదు. అలాగే వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అధ్యక్ష, మనకి ఇంటికొక ఉద్యోగం అన్నారు బాధిత కుటుంబాలకి, అది అమలు అవ్వలేదు. అలాగే 80% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, కానీ అది కూడా ఉల్లంఘించడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం సింగరేణి నిధులను కూడా సత్తుపల్లి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కాకుండా మిగతా చోట్ల కూడా మరలించి సత్తుపల్లిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అందువల్ల అక్కడ నిరుద్యోగ సమస్య ఒకటి మనకి. తర్వాత సింగరేణి ఎఫెక్టెడ్ ఏరియాస్లో మనకి వాళ్ళకి త్రాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. వాళ్ళు తూతూ మంత్రంగా కొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది, కానీ అక్కడ వచ్చే డ్రింకింగ్ వాటర్ అసలు తాగడానికి కూడా వీలుగా లేవు. దానివల్ల సింగరేణి పొల్యూషన్ వల్ల మరి అక్కడే లోడింగ్ పాయింట్ కిష్టారం అనే విలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడ 300 కుటుంబాలు ఉన్నాయి ఒక కాలనీలో రోడ్డు కానుకొని. వాళ్ళకి ఈ కాలుష్యం వల్ల వాళ్ళకి ఎంతో, వాళ్ళు ఎంతో అబ్జెక్షన్ చేసినా సరే వాళ్ళని అసలు నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళని వేరే చోటికి తరలించమన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు సింగరేణి వాళ్ళు. కనుక మీరు దీని మీద ఒకసారి సింగరేణి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి తగిన పరిహారం ఇప్పించాలి, లేకపోతే వాళ్ళకి తగిన ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి వేరే చోటికి తరలించాలని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే లోకల్ యువతకు కూడా 80% ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే సింగరేణి ఆధారిత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైనా కూడా కొంచెం వాళ్ళతో మాట్లాడి డెవలప్మెంట్ చేస్తే కనుక అక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అధ్యక్ష. అంతేకాకుండా సింగరేణి పొల్యూషన్ వల్ల ఎంతోమంది ఎంతో విధంగా హెల్త్ సఫర్ అవుతున్నారు. వాళ్ళకి అక్కడ కిడ్నీ సమస్యలు కానీ మన లంగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఊపిరితిత్తుల వ్యాధులతో ఎంతోమంది మరణించడం జరుగుతుంది. కనుక సింగరేణి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించేలాగా మీరు చర్యలు తీసుకోవాలని మీకు కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష నోటెడ్ సార్. మందుల సామీల్ గారు. ముందుగా నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీకి, నాకు ఓటేసి గెలిపించిన తుంగతుర్తి నా పోరు బిడ్డలకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష నిన్న గౌరవ సీఎం గారిని కలిసినాను. మా నియోజకవర్గంలో తిరుణగిరి నియోజకవర్గానికి గుండెకాయలాగా ఉంటుంది. అక్కడ జూనియర్ కాలేజ్ 30 సంవత్సరాలు కొట్లాడుతున్నా రాలేదు. నిన్న ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తే వారు ఇచ్చినారు. వారికి ఈ సందర్భంగానే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అక్కడున్న పాలిటెక్నిక్ కాలేజీని అప్గ్రేడ్ చేసి దాన్ని బీటెక్ కాలేజ్గా మార్వాలని అప్పీల్ చేసిన నేను. అదేవిధంగా గత ప్రభుత్వం రుద్రమ చెరువును రిజర్వాయర్ చేస్తున్నారు, దాన్ని చెప్పిను దాన్ని చేయలేదు. దాన్ని రిజర్వాయర్ చేయడానికి మన ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా దాదాపు మోత్కూరు చుట్టుపక్కల 4 మండలాలు ఉంటాయి. అక్కడ డిగ్రీ కాలేజ్ లేదు. మోత్కూరు హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను నేను. అదేవిధంగా 130 ఎకరాల భూమి గవర్నమెంట్ స్థలం ఉంది. తుంగతుర్తి ఇన్నాళ్ళుగా నిర్లక్ష్యానికి గురైంది. అక్కడ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలని పరిశ్రమల శాఖ మాత్రుల వారిని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ గత ప్రభుత్వం దళిత బంధు ఇవ్వడం జరిగింది, కానీ దళిత బంధువులు దాదాపు 100 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది. నా దగ్గర 70 మంది అప్లికేషన్స్ ఫిర్యాదు చేయడం జరిగింది. కనుక దాని మీద విచారణ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ మోత్కూరులో ఒక బస్ డిపో ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రివర్యుల గారు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మోత్కూరులో 30 పడకల హాస్పిటల్ని మంజూరు చేసి
దాదాపు పోస్ట్ మార్టం పోవాలంటే దాదాపు 80 కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక మోత్కూరులో ఈ పిహెచ్సిని 30 పడకల హాస్పిటల్గా మార్చి అక్కడ పోస్ట్ మార్టం సెంటర్ను కూడా ఏర్పాటు చేయడానికి సహకరించాలని సంబంధిత మంత్రివర్యుని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా తుంగతుర్తి చాలా వెనుకబడిపోయింది. దాని 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నా కూడా ఒక్క రోడ్ వేయలేదు, మొత్తం కంకర కుప్పలు తేయలేదు అధ్యక్ష. కనుక మంత్రి గారు మినిమం ఒక 300 కిలోమీటర్లు అయినా కూడా కనీసం ఆ రోడ్లు పిఆర్ గారు అధ్యక్ష నోటెడ్ అధ్యక్ష డాక్టర్ సంజయ్ ధన్యవాదాలు అధ్యక్ష. జగిత్యాల నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రం అయింది. ఇప్పుడు అక్కడ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా 4520 డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయినాయి అధ్యక్ష. గతంలో 2008లో ఇందిరమ్మ ఇండ్లుగా ప్రారంభమైనవి. అప్పుడు బొత్స సత్యనారాయణ గారు హౌసింగ్ మినిస్టర్ చేసిన తర్వాత కొన్ని కట్టి ఆపేసారు అధ్యక్ష. అక్కడే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ పడి యువ నాయకుడు కెటి రామారావు గారు బూస్ట్ అక్కడ శంకుస్థాపన చేయడంతో వాటి పూర్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈ సందర్భంలో మీరు అన్నట్టు ఒకటే ఒక సబ్జెక్ట్ మాట్లాడతా, ఎందుకంటే చాలా ముఖ్యమైనది. ఏ పట్టణంలో కూడా అన్ని ఇళ్ళు రాలేదు, అవి పూర్తయి. వాటర్ సప్లై కూడా ప్రారంభమైంది అధ్యక్ష. కరెంటు కోసం వీటన్నిటి కోసం నిధులు కూడా మంజూరైనవి. వాటిని దయచేసి నేను మన ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేసిన, దయచేసి ఆ టీయూఎఫ్ఐడిసి నిధులు ఏవైతే ఉంటాయో వాటి తప్పకుండా వాటికి ఇప్పించాలి అధ్యక్ష. అది రూరల్ ఏరియాలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకున్నారు. అయితే మొన్న నాకు తెలిసిన సమాచారం అధికారులు టీయూఎఫ్ఐడిసి నిధులు అక్కడ ఇవ్వరాదని చెప్పి ఆక్షేపణ చేసిందని చెప్పి తెలిసింది అధ్యక్ష. దయచేసి అవసరం అయితే ఇదివరకే ప్రతిపాదనలు అయి మున్సిపాలిటీలో విలీనం చేయాలని. అది అర్బన్ హౌసింగ్ కాలనీ, జగిత్యాల పట్టణ పేద వాళ్ళ కోసమే కట్టిన కాలనీ అధ్యక్ష, దానికోసం ఇచ్చినాం. అయితే అక్కడే ఇంకో సీనియర్ నాయకులు కూడా ఉంటారు, వారి పేరు మీ అందరికీ కూడా తెలుసు. వారి మధ్యలో రివ్యూ చేసారు, అధికారికంగా చేసినట్టు తెలిసింది. కానీ మమ్మల్ని ఎవరు కూడా ఆహ్వానించలేదు, కౌన్సిలర్లు కానీ మా చైర్మన్ గారు కానీ నన్ను కానీ. పర్వాలేదు, ఆహ్వానించకుండా పర్వాలేదు, వారి పెద్దలు అవన్నీ ప్రోటోకాల్ పాటించాలని చాలాసార్లు చెప్పారు. వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ తప్పకుండా 4520 మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. అలా 3800 మందికి పట్టాలు కూడా ఇచ్చినాం. ఓన్లీ కరెంట్ కనెక్షన్ ఇస్తే, కొంత డ్రైనేజ్ వ్యవస్థ చేస్తే అయిపోతుంది. సో చాలా చిన్నగా మిగిలింది, అది చేయించగా మీ ద్వారా నేను హౌసింగ్ మినిస్టర్ గారు కలిసినాం, వారిని కూడా కలిసినాం. మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అట్లనే పేదవాళ్ళ కోసం గృహలక్ష్మి పథకం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినామో అది కలెక్టర్లు కూడా మంజూరు చేశారు. పేదవాళ్ళు నిర్మాణాలు కూడా ప్రారంభించారు. ప్రారంభించిన నిర్మాణాలు వరకు ఓకే అని చెప్పి కరీంనగర్కి వచ్చినప్పుడు మా జిల్లా మంత్రివర్యులు కౌశిక్ రెడ్డి గారు అడిగినప్పుడు మాటిచ్చారు. ఇప్పుడేమో ఎవ్విలేవన్నీ క్యాన్సిల్ అంటారు, బీదవాళ్ళు కట్టుకున్నారు కాబట్టి. ఎవైతే గృహలక్ష్మిలో ఇచ్చారో నిర్మాణాలు అవుతున్నాయో అది తప్పకుండా మీ ఇందిరమ్మ పేరు పెట్టినా పర్వాలేదు, 3 లక్షల నుంచి 5 లక్షలు దళితులకు 6 లక్షలు ఇచ్చినా పర్లేదు, కానీ అవిటిని క్యాన్సిల్ చేయొద్దని చెప్పి మీ ద్వారా సభను కోరుతున్నా అధ్యక్ష. అట్లనే ఎమ్మెల్యేసి నిధులు కావచ్చు, మిగతా ఏదైనా కానీ గౌరవనీయులు మా విప్పు లక్ష్మణ్ కుమార్ గారు మాకు మంత్రిలాగా వారిని కూడా కోరినా, జిల్లా మంత్రి గారిని కలవమన్నారు, చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒకసారి కలిసిన ఇన్ఛార్జ్ మంత్రి గారిని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తర్వాత మాట్లాడదాం అని అన్నారు. దయచేసి జిల్లా మంత్రులు ఎక్కడ ఇన్ఛార్జ్ ఉన్నా కానీ అక్కడ శాసనసభ్యులకు తగు ప్రాతినిధ్యం ఇవ్వాలి. గతంలో నేను 14లో ఓడిపోయినప్పుడు అప్పుడున్న శాసనసభ్యునికి పూర్తి స్థాయిలో ఏసీడీపీ నిధులు కేసీఆర్ గారు ఇచ్చినారు అధ్యక్ష. అప్పుడు మా ప్రమేయమే లేకుండా, మరి ఇప్పుడు కూడా అదే విధంగా చూడాల్సిందే కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు నోటెడ్ అధ్యక్ష. మీర్ జుల్ఫికర్ అలీ గారు. అలీ జనాబ్ స్పీకర్ సాహబ్, సబ్సే పెహలే మే ఆప్కా శుక్రియా అదా కర్తా హూ కి ఆప్నే ముజే బోల్నే కా మౌకా దియా. మే ఇస్ బాత్ పర్ తవజ్జో దేనా చాతా హూ ఆప్కే జరియే సే కి మేరే ఇలాకే మే అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ మే నిజామియా తిబ్బీ హాస్పిటల్ హై. ఆజ్ ఉస్కి హాలత్ ఇత్నీ ఖస్తా హో చుకీ హై,
جس کے لیے سابقہ میں ہمارے فلور لیڈر حبیب ملت علی جناب اکبر الدین اویسی صاحب کی نمائندگی کے اوپر حکومت نے 52,50,00,000 کا اس کو سینکشن کیا گیا ہے، لیکن اس کے باوجود بھی آج تک وہ کام شروع نہیں ہوا۔ بار بار یہ بات اسمبلی میں فلور لیڈر علی جناب اکبر الدین اویسی صاحب نے توجہ دلائی اور آپ لوگوں سے کہا، لیکن اس کے باوجود بھی کسی کے کان پر جوں نہیں رگ رہی ہے۔ میں آپ کے ذریعے سے یہ کہوں گا کہ آج تلنگانہ میں ایک ہی یونانی ہاسپٹل ہے اور یونانی کالج ہے، لیکن آج اس کی جو خستہ حالت کے لیے جلد سے جلد ہم کو کام کروانا چاہیے۔ وہاں پر جو گرلز ہاسٹل ہے اس کی حالت اتنی خراب ہے کہ وہاں پر کئی بچیاں اس میں رہتے ہیں لیکن ان کو برابر ٹوائلٹ کی سہولت نہیں ہے، پانی پینے کی سہولت نہیں ہے، ایسی حالت ہو گئی ہے دروازے کھڑکیاں نہیں ہیں۔ یہ بڑی افسوس کے ساتھ اور شرم کے ساتھ کہنا پڑتا ہے کہ ایک ہی یونانی ہاسپٹل تلنگانہ میں ہے، ایک ہی دواخانہ، ایک ہی کالج تلنگانہ میں یونانی بچا ہوا ہے، لیکن اس کو کوئی توجہ اس کی طرف نہیں دی جا رہی ہے۔ میں آپ کے ذریعے سے یہی کہوں گا کہ میں سی ایم صاحب سے بھی یہ ریکویسٹ کرتا ہوں کہ ایک بار سی ایم صاحب وہاں کا دورہ کرے اور ہیلتھ منسٹر صاحب بھی وہاں کا دورہ کرے، تاکہ ان کو یہ پتہ چل جائے کہ جو ہیریٹیج بلڈنگ جو نظام نے بنائی ہے، اتنی شاندار بلڈنگ کی کیا حالت ہم کر سکے ہیں۔ آج حکومت اس کا مینٹیننس نہیں کر سکتی، بلڈنگ بنانا تو دور کی بات ہے، اس کا مینٹیننس ہم نہیں کر سکتے۔ تو میں آپ کے ذریعے سے یہی کہوں گا کہ آپ یہاں پر یہ کہیے کہ آپ ایک آرڈر پاس کیجئے کہ اس کو جلد سے جلد اس کا ٹینڈر کیا جائے اور کاموں کو شروع کر دیا جائے۔ اور ایک دوسری بات یہ ہے کہ بشیر باغ نانا باغ کی مسجد ہے، اوقافی جائیداد ہے، 16 ایکڑ کا گزٹ ہے اس کے اوپر، لیکن تمام جائیداد پر انکروچ کر لیا گیا ہے اور وہاں پر جی ایچ ایم سی اس کو پرمیشن بار بار دیتے جا رہی، کئی بلڈنگز بن گئے ہیں۔ یہ سوچنا چاہیے، جی ایچ ایم سی کو بار بار توجہ بھی دلایا گیا کہ اس کو پرمیشن مت دیجیے کیونکہ یہ اوقافی جائیداد ہے جس کی آلریڈی گزٹ پبلش ہے۔ تو اس کے لیے بھی میں توجہ دلاتا ہوں آپ سے کہ جی ایچ ایم سی کو یہ کہا جائے کہ جتنے پرمیشن وہاں پہ دیے گئے ہیں اس کو کینسل کیا جائے اور اس پر انکوائری بٹھایا جائے کہ پرمیشن آخر کس طریقے سے دیا گیا۔ میں یہی آپ سے کہوں گا، شکریہ۔ انیرودھ ریڈی گارو، نوٹڈ ادھیکشا۔ ادھیکشا ధన్యవాదములు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష. ఇది నా నియోజకవర్గం జెచ్చల్ల కాన్స్టెన్స్ ఉన్న ఉదండపూర్ రిజర్వాయర్ గురించి అధ్యక్ష. పారమూరు లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష, 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్వే చేస్తారు అధ్యక్ష. దాని తర్వాత 2015లో 35,200 కోట్లు శాంక్షన్ చేస్తారు అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ కోసం. అధ్యక్ష 2016లో పేపర్ పబ్లికేషన్ తర్వాత అగ్రిమెంట్ కంక్లూడ్ అయినాక దాదాపు 1,230,000 ఎకరాలకి ఈ కెనాల్స్ ఈ వాటర్ ఇరిగేషన్ వాటర్ అందజేయాలి అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ ఉదండపూర్ కింద ఉన్న విలేజెస్ R&R ప్యాకేజ్ ఈరోజు వరకు కంప్లీట్ కాలేదు అధ్యక్ష. 2022లో అధ్యక్ష అవార్డ్ పాస్ అయినా కానీ కూడా వాళ్ళకి ఈ రోజుకి ప్లాట్ ఇవ్వలేదు, షిఫ్టింగ్ కాలేదు, ఒక్క రూపాయి కూడా వాళ్ళకి చెందలేదు అధ్యక్ష. అధ్యక్ష, పక్కనున్న పొల్లపల్లిలోనేమో 1,50,000 రూపాయలు ఇచ్చినారు అధ్యక్ష ఎకరాకి, కానీ ఉదండపూర్ రిజర్వర్ కింద ల్యాండ్స్కి మాత్రం అధ్యక్ష 5,50,000 ఇంకా 6,50,000 ఇచ్చిన తప్ప రేట్ పెంచలేదు అధ్యక్ష. అదే మల్లన్న సాగర్లో మాత్రము 15,00,000 ఇచ్చినారు అధ్యక్ష. మా రైతులు మాత్రం మోసపోయినారు అధ్యక్ష ఉదండపూర్ రిజర్వర్ కింద అని తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, R&R ప్యాకేజ్ కింద మా కోరిక ఏంటంటే అధ్యక్ష, వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీకి 25,00,000 రూపాయలు ఇవ్వాలి, సింగిల్ ఫ్యామిలీకి 10,00,000 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టు 2 TMC ఉంటే 1 TMC పెంచి అక్కడ 30,000 రూపాయలు పెంచారు అధ్యక్ష, కానీ గత సీజన్లో కానీ ఎప్పుడైనా కానీ 2 TMC కూడా యూజ్ చేయలేదు అధ్యక్ష. అదే అమౌంట్ పారమూరు లిఫ్ట్ ఇరిగేషన్ డైవర్ట్ చేసి ఉండే అధ్యక్ష, ఈరోజు వరకు
మా ఉదండపూర్ రిజర్వేర్ కానీ మా లిఫ్ట్ ఇరిగేషన్ అంతా కంప్లీట్ అయ్యేది అధ్యక్ష. రిజర్వాయర్లు చేస్తారు కానీ అధ్యక్ష ఈ రోజు వరకు కెనాల్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయలేదు అధ్యక్ష. నర్లపూర్లో మేమో కేసీఆర్ గారు పోయిన సంవత్సరం పోయి బట్టన్ వచ్చింది అధ్యక్ష. అక్కడ 9 పంపు ఉండాలంటే అధ్యక్ష ఒకటే పంపుతో ఆన్ చేసి 3 గంటలు దాన్ని ఆన్ చేసి దాని టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంది అధ్యక్ష. ఈ రోజు వరకు వాటర్ రాలేదు అధ్యక్ష, వర్కే కంప్లీట్ కాలేదు. మళ్ళా ఈ కెనల్స్ అధ్యక్ష ఉదండపూర్ రిజర్వాయర్ నుంచి రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ఈ రోజు వరకు స్టార్ట్ కాలేదు అధ్యక్ష. అవి స్టార్ట్ అయ్యి ఉంటాయి అధ్యక్ష. రైట్ సైడ్ షాద్ నగర్ నుండి మునుగోడు వరకు అధ్యక్ష ఇబ్రహీంపట్నం కానీ రాజేంద్ర నగర్ కానీ అటు దేవరకొండ కానీ అక్కడ వరకు వాటర్ ఇవ్వగలుగుతాం అధ్యక్ష. లెఫ్ట్ కెనాల్ స్టార్ట్ అయ్యి ఉంటే ఇక్కడ లక్ష్మీదేవిపల్లి అయితే అసలు వర్కే స్టార్ట్ కాలేదు అధ్యక్ష. పరిగి నుండి వికారాబాద్ తాండూరు వరకు పోతుంది అధ్యక్ష. పోయిన సంవత్సరము ఇదే మార్చి నెలలో అధ్యక్ష వాళ్ళ ఎంపీ చేవెల ఎంపీ వచ్చి 80 బండ్లలు వచ్చింది అధ్యక్ష. అక్కడికి వచ్చి 600 మందిని తీసుకొచ్చి మీకు 3 నెలలు తీలొస్తే అన్నారు అధ్యక్ష. ఈ మార్చి వస్తే మన సంవత్సరం అవుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు వర్క్ కంప్లీట్ కాలేదు, నీళ్లు చూడలేదు. అక్కడ చూస్తేనేమో రైతులు మోసపోయినారు అధ్యక్ష. మీ నుండి నేను కోరేది ఒక్కటే అధ్యక్ష, గవర్నమెంట్ని మా ఉదండపూర్ రిజర్వేర్కి అధ్యక్ష మాకు కావాల్సింది 3937 crores. ఇది శాంక్షన్ చేయించాలని అధ్యక్ష, రైతులకి న్యాయం జరగాలి అధ్యక్ష అని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంక అధ్యక్ష టిమ్మాజీపేట నుండి జచ్చలకి ఇది ఒక్కటే అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ రైతుల కోసం అధ్యక్ష. 132 kV లైన్ అధ్యక్ష తిమ్మాజీపేట జచ్చల ఫీడర్ కంప్లీట్ కాదు అధ్యక్ష. 2020 స్టార్ట్ అయింది కానీ అధ్యక్ష ఈ రోజు వరకు కంప్లీట్ కాలేదు. అది కంప్లీట్ కాకుండా అధ్యక్ష ఈ సమ్మర్లో రైతులు ఇబ్బంది పడతారు అధ్యక్ష. పవర్ డ్రాప్స్ ఉంటాయి, కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నదని మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఒకసారి అవకాశం ఇచ్చాను, ధన్యవాదాలు చెప్తాను అధ్యక్ష. ఇంకొక పాయింట్ అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇది. అధ్యక్ష ఇది పారుమూలు లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, పారుమూలు లిఫ్ట్ ఇన్కమ్ వీళ్ళకి అధ్యక్ష. వీళ్ళు ఎంత మోసం చేసిందంటే వీళ్ళ టీఆర్ఎస్ లీడర్ అధ్యక్ష భూమి లేదు, గవర్నమెంట్ భూములు. ఇక పేరు కే మంగ ఈమె డాటర్ ఆఫ్ ఉద్యాన్ పెట్టుకుంటుంది, మరి ఈమె భర్త కే రవి సన్ ఆఫ్ రామచంద్ర అని పెట్టుకుంటారు, మళ్ళా కే మంగ వైఫ్ ఆఫ్ రవి అని పెట్టుకుంది అధ్యక్ష. భూమి వీరి పేరు మీద లేకుండే అధ్యక్ష. నేను 6 కాపీస్ ఉన్నాయి నా దగ్గర, రీసర్వే కాపీ ఉంది నా దగ్గర, వాళ్ళ పేరే లేదు అక్షర అధ్యక్ష. 50 లక్షలు అధ్యక్ష, 50 లక్షలు వాళ్ళ అకౌంట్లోకి పోయినాయి. మళ్ళా గవర్నమెంట్ భూములకు కూడా వీరి నాయకులకి మొత్తం అకౌంట్లోకి పోతాయి అధ్యక్ష. దీనిపైన కూడా ఎన్క్వైరీ జరపాలని చెప్పి మీకు తెలియజేస్తున్న అధ్యక్ష, ధన్యవాదాలు. మంత్రి గారు. నోటెడ్ అధ్యక్ష. మాణిక్రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గం జహీరాబాద్లో కాంగ్రెస్ సహాయంలో 12,650 ఎకరాల నేమ్స్ ప్రాజెక్ట్ అని రావడం జరిగింది. కానీ అప్పుడు ఆ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకెచ్చి ఒక్క ఫ్యాక్టరీ కూడా తీసుకురాలి, ఒక కంపెనీ కూడా తీసుకురాలి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి మాజీ మంత్రివర్లు కేటీ రామారావు గారు 3 ఇండస్ట్రీస్ తెచ్చి వెమ్టెక్ అనే కంపెనీకి భూమి పూజ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా హుందాయి కంపెనీ ఎంఈఓ కూడా అయిపోయింది, ఎంఈఓ అయిపోయింది. అదేవిధంగా మహీంద్రా ఈవీ కంపెనీ కూడా తీయడం జరిగింది. మరి ఇప్పటి ప్రభుత్వం వాటిని ముందుకు తీసుకుపోయి ఆ కంపెనీలు ఆ ఇండస్ట్రీస్ని కంప్లీట్ చేస్తే ఆ నియోజకవర్గం కానీ ఇతర పక్క నియోజకవర్గాలు కానీ ఉపాధి హామీ కల్పించినట్లయితుంది. మీరు దాన్ని కంప్లీట్ చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆ నియోజకవర్గంలోని నేమ్స్ అడ్జెసెంట్ ల్యాండ్ అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్ల పట్టాలు ఇచ్చింది 1998, 1999, 2005, 2010 ఇళ్ళ పట్టలు ఇచ్చినారు. మా జిల్లా మంత్రి అప్పటి హరీష్ రావు గారు అక్కడ విజిట్కి వచ్చినప్పుడు సార్ మాకు పట్టాలు ఇచ్చిర్రు, మరి ఈ తర్వాత నియమితులు పోయినాయని అంటున్నారు అంటే సరే అని అప్పటికి కలెక్టర్కి లెటర్ రాసి సరే మరి వాటిని ఆ ఎంతైతే ల్యాండ్ ఉన్నది వాళ్లకు ఇళ్ళ పట్టాలు ఇచ్చింది కాబట్టి గౌరవంగా మరి మా మంత్రి గారు అప్పుడు
సరే తీసుకోండి అని మా కలెక్టర్ గారికి లెటర్ రాస్తే ఆపారు. కానీ మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇళ్ళని రాత్రి 3 గంటలకు వచ్చి మరి ప్రభుత్వం అధికారుల ద్వారా మా షెడ్లను కానీ ఇళ్ళని కానీ గూలగొట్టి ధ్వంసం చేసినారు. కానీ నేను అడిగేది ఏంటంటే ఆ ఇల్లు పట్టాలు మీరే ఇచ్చింది కాబట్టి, అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలు ఇచ్చింది కాబట్టి మేము గౌరవంగా దాన్ని తీసి ఇస్తే దాన్ని కూడా మీరు కనికరించక ఇళ్ళ పట్టాలు కానీ ఇళ్ళను కూడా గూడగొట్టడం జరిగింది. దానికి నష్టపరం ఇచ్చి ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో ఇళ్ళ పట్టాలు ఇచ్చారో వారిని అదే ప్లేస్లో ఉంచాలని మీద గౌరవ మంత్రి గారు కోరుతా ఉన్నాను. మినిస్టర్ గారు నోటెడ్ అధ్యక్ష. కౌసర్ మైనౌద్దీన్ గారు. స్పీకర్ సాహబ్, మే ఆపే జరియే హుకూమత్ కో బతానా చాహూం కే జో ఖాస్ తౌర్ సే శహర్ హైదరాబాద్ కే అందర్ కై అర్సే జమానే సే కై సాలోన్ సే లాంగ్ పెండింగ్ ఇష్యూ హై, జో ఇష్యూ హై కే నిజామ్ మిలిటరీ క్వార్టర్స్ కే నామ్ సే జానా జాతా హై, జో మేరే హల్కే కార్వాన్ కే అందర్ ఔర్ హైదరాబాద్ పార్లమెంట్ కే అందర్ కై జగహ పర్ హై. ఇస్కే లియే మేరీ జమాత్ కే సదర్ జనాబ్ నఖీబ్ మిల్లత్ జనాబ్ బైరస్టర్ హసన్ సాహబ్ నే కై మర్తబా జో మౌజూదా సీఎం సాబిఖా రాజశేఖర్ రెడ్డి సాహబ్ కే దౌర్ సే లేకర్ జో సాబిఖా సీఎం సాహబ్ కే దౌర్ మే భీ నుమాయిందగీ కర్నే కే బాద్ ఉస్ వఖత్ దో జియో ఇష్యూ హుయే థే, ఏక్ జియో నంబర్ 164 ఔర్ దూసరా జియో నంబర్ 265 కే నామ్ సే ఇష్యూ హువా థా ఔర్ రాజశేఖర్ రెడ్డి సాహబ్ కే దౌర్ మే రెగ్యులరైజ్ కే లియే సర్వే కియా గయా థా, ఉస్కే బాద్ వహా పర్ మెమో దేనే కే బాద్ మై సమజ్తా హూం మేరే హల్కే కే అందర్ 30% కో రెగ్యులరైజ్ కియా గయా థా జో లాఖో రూపే బన్నే కే బాద్. ఉస్కే బాద్ 2020 కే అందర్ జో సాబిఖా హుకూమత్ నే ఏక్ జియో రిలీజ్ కియా థా జో జియో నంబర్ 118 కే నామ్ సే జానా జాతా హై హైదరాబాద్ కే అందర్ గ్రేటర్ హైదరాబాద్ కే అందర్ జహాన్ పర్ భీ డిఫెన్స్ కే జానిబ్ సే జో రుకావట్ పైదా హోతీ హై ఉస్కే లియే జియో నంబర్ 118 కో రెగ్యులరైజ్ కర్నే కే లియే దియా గయా థా. మగర్ యే ఆజ్ సే ఏక్ సాల్ పెహలే మై కై మర్తబా ఔర్ మేరీ జమాత్ కే ఫుల్లో లీడర్ జనాబ్ అక్బరుద్దీన్ సాహబ్ నే కై మర్తబా మౌజూదా కలెక్టర్ సాహబ్ కో ఔర్ చీఫ్ సెక్రటరీ మొహతరమా కో భీ కై మర్తబా నుమాయిందగీ కర్నే కే బాద్ డిఫెన్స్ కే ఔర్ రెవెన్యూ కి జానిబ్ సే జాయింట్ సర్వే కియా గయా, యే రిపోర్ట్ ఆ చుకీ హై మై సమజ్తా హూం యే కలెక్టర్ సాహబ్ కే పాస్ పెండింగ్ హై ఔర్ యే మెమో ఇష్యూ హోనే కే బాద్ యే రెగ్యులరైజ్ కియా జాతా హై. మే ఇస్లియే బతా రహా హూం కే స్పీకర్ సాహబ్ ఆప్ దేఖియే మేరే హల్కే కే అందర్ జో భీ మహమ్మద్ ఇలైన్ యా హకీమ్ పేట్ యా లక్నో రోడ్ లక్ష్మీనగర్ రామదేవుడా ఇస్ ఇలాఖే కే అందర్ జో స్లమ్ ఇలాఖే హై వహాన్ పర్ ఆర్మీ వాలే ఆకర్ కై ఛోటే ఛోటే మెయింటెనెన్స్ కా కామ్ యా కుచ్ భీ కామ్ కర్తే హై తో ఆకర్ రికార్డ్ బనా కర్ రహే హై ఔర్ ఉన్కే ఉపర్ పోలీస్ కేసెస్ హో రహే హై. మే ఆప్కే జరియే హుకూమత్ కో యే బతానా చాహ రహా హూం కే జియో నంబర్ 118 కో జల్ద్ సే జల్ద్ రెగ్యులరైజ్ కర్నే కే లియే జరూరీ హై. ఔర్ దూసరా ఏక్ ఇష్యూ హై స్పీకర్ సాహబ్, మే ఆపే జరియే బతానా చాహ రహా హూం కే మేరే హల్కే కార్వాన్ కే అందర్ ఆప్ దేఖియే జో జీహెచ్ఎంసీ కే ఔర్ వాటర్వర్క్స్ కి జానిబ్ సే జో బడే బడే కామ్ చల్ రహే హై వహాన్ పర్ యే ట్రాఫిక్ కి జానిబ్ సే ట్రాఫిక్ పోలీస్ కి జానిబ్ సే కహీ ఐసే రికార్డే పైదా కర్తే జా రహే హై, కహీ ట్యాంకర్స్ కో టిప్పర్స్ కో మషనరీ కో రోక్ దియా జా రహా హై, ఉస్కీ వజహ సే ముజ్కో బహుత్ కామ్ అవామ్ కో కాఫీ తక్లీఫ్ కా సామనా కర్నా పడ రహా హై. మే ఆపే జరియే హుకూమత్ కో బతానా చాహ రహా హూం స్పీకర్. శుక్రియా అధ్యక్ష. నోటెడ్. పాయల్ శంకర్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. నా నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు. సార్, ఆదిలాబాద్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమాత్రం లేవు. పెట్టుబడిదారులు ఎవరొచ్చినా కూడా కేవలం హైదరాబాద్ చుట్టుపక్కనే పెట్టుబడులు పెడుతున్నారు. ఉన్నటువంటి ఆదిలాబాద్లో గతంలో రేణుకా సిమెంట్ కంపెనీకి అని సున్నపురాయి గనులు లీజులు ఇచ్చిండ్రు. సున్నపురాయి 1000 కోట్ల రూపాయల సున్నపురాయి సంబంధిత కంపెనీకి లీజులు ఇచ్చినప్పుడు ఒక కండిషన్ పెట్టిండ్రు, మాకు ఈ 2000 ఎకరాల సున్నపురాయి గనులు లీజు ఇస్తే మేము 3 సంవత్సరంలో లోపల ఫ్యాక్టరీని కంప్లీట్ చేసి 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పిండ్రు. 2017లో లీజు తీసుకున్నారు. 2023 వరకు అక్కడ తట్టెడు మట్టి కూడా సంబంధిత కంపెనీ తీయలేదు. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న, తొందరలో మరి సంబంధిత కంపెనీతో ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తారా, లేదా గతంలో కేటాయించినటువంటి ఆ యొక్క గనులను
రద్దు చేస్తారా ప్రభుత్వం తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అధ్యక్ష, గతంలో రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ కొందరికి జరిగింది. చాలామంది రైతులకు ఇంకా 100,000 రూపాయల రుణమాఫీ జరగలేదు. రైతులంతా కూడా అయోమయంలో ఉన్నారు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం గతంలో మాఫీ కానటువంటి రైతులకు మరి ఆ యొక్క మాఫీ వర్తిస్తుందా, లేదా కొత్తగా మేమిచ్చినటువంటి హామీ కాదని కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏమైనా చెప్పదలుచుకుంటుందా? ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, 8 సంవత్సరాల నుండి రైతులకు పంట రుణాలకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ వస్తుంది. అయితే 8 సంవత్సరాల నుంచి రైతులకు పంట రుణాల మీద 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ రాయితీ రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 3% రాయితీ మాత్రం వచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 4% రాయితీ 8 సంవత్సరాల నుంచి 1 రూపాయి రాలేదు. ఆ విధంగా రైతులంతా కూడా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ విషయం మీద కూడా పెండింగ్లో ఉన్నటువంటి వడ్డీ రాయితీ అంతా కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చివరిగా ఒకటే సమస్య, ఆదిలాబాద్లో పత్తి ఉత్పత్తికి ఏషియాలోనే 2వ మార్కెట్గా పేరున్నటువంటి ఆదిలాబాద్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడానికి అనువైనటువంటి ప్రదేశం, కానీ అక్కడ ఎటువంటి ఇండస్ట్రీ లేదు. టెక్స్టైల్ పార్క్ అనౌన్స్ అయిన తర్వాత మేము ఆశపడ్డాం ఆదిలాబాద్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తారని. మరి ఇప్పుడు వేరే దగ్గర ఏర్పాటు చేస్తున్నామంటూ చెప్పారు. కాబట్టి ఆదిలాబాద్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు విషయం మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరిగా ఒకటి సార్, ఆదిలాబాద్లో భగీరథకు సంబంధించినటువంటి వారం రోజులకు ఒకసారి మాత్రమే నీళ్ళు వస్తున్నాయి. లోకల్గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి ఈ వాటర్ రిసోర్స్ అంతా కూడా దాని కొలాప్స్ అయిపోయినాయి ఈ భగీరథ విషయంలో. మరి ఆల్టర్నేట్గా ఏదన్నా ఉండాలా సార్? కేవలం 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేటటువంటి భగీరథ మీద భరోసా పెట్టుకుంటే ఎక్కడనో ఏదో ఇబ్బందులు వస్తున్నాయి, వారం వారం నీళ్ళు వస్తలేవు. కాబట్టి ఈ విషయం మీద కూడా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష నోటెడ్. కృష్ణమోహన్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మరొకసారి గద్వాల నియోజక ప్రజలు అసెంబ్లీకి పంపిన వారికి, అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా మీకు ధన్యవాదాలు. గతంలో మాకు మెడికల్ కాలేజ్ మంజూరు కావడం జరిగింది. మళ్ళీ ఈ మెడికల్ కాలేజ్లో అంటే ఈ సంవత్సరమే కొత్తగా జాయిన్ చేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దాని మీద మరొకసారి ప్రభుత్వం క్లియర్గా కొన్ని సూచనలు చేసి ఆ మెడికల్ కాలేజ్ ప్రారంభానికి చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా నియోజకవర్గంలో నెట్టంపాడు ప్రాజెక్ట్ ద్వారా 130,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నెట్టంపాడు ప్రాజెక్టులో కొన్ని రియాప్టేషన్ కొన్ని ముంపు గ్రామాలు ముంపుకు గురి కావడం జరిగింది. దానికి షిఫ్టింగ్ ఛార్జెస్ చిన్న చిన్న అమౌంట్స్ ఉన్నాయి. వల్ల ప్రభుత్వం ఆ షిఫ్టింగ్ ఛార్జెస్ ఇస్తే ఆల్మోస్ట్ ఆల్ ప్రజలు కొత్త ఇండ్లు కట్టించుకోవడం జరిగింది. ఆ ఇండ్లను మార్చి అంటే అక్కడ ఉన్న ఊర్లు ముంపుకు గురి కావడం వల్ల వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ప్లాట్లు ఇచ్చి ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. షిఫ్టింగ్ ఛార్జెస్ కొద్దిగా చిన్న చిన్న అమౌంట్స్ ఉన్నాయి, ఆ పెండింగ్లు ఉన్నాయి. మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ షిఫ్టింగ్ ఛార్జెస్ ఇమీడియట్గా ఇస్తే ప్రజలకు మేలు చేసినట్లయితే. దయచేసి దీని గురించి ఆలోచన గౌరవ మంత్రి వాళ్ళు కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నోటెడ్. అధ్యక్ష తెల్లం వెంకటేష్ వెంకట్రావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మొట్టమొదటిసారి చట్టసభలో నాకు అవకాశం ఇచ్చినందుకు, మరియు భద్రాచలం ప్రజలు నన్ను చట్టసభలో పంపించినందుకు. అదేవిధంగా అధ్యక్ష మీకు తెలుసు, భద్రాచలం అనేది హైదరాబాద్కే సుదూరము, మరి మన కాన్స్టిట్యున్సీలలో చివరి కాన్స్టిట్యున్సీ. అధ్యక్ష పూర్తిగా అడవి ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతం. అదేవిధంగా భద్రాచలంలో పవిత్రమైన దేవాలయం ఉంది. ఆనాటి మనం తన పక్కన గోదావరి ఉంది. అధ్యక్ష మీకు తెలుసు, జూలై 2022 సంవత్సరంలో పెద్ద విపత్తు వచ్చి భద్రాచలంలోని పోలవరం బ్యాక్ వాటరు 70 అడుగు సుమారుగా ఫీడ్స్ రావటం వల్ల పోలవరం బ్యాక్ వాటరు భద్రాచలంకి వచ్చి భద్రాచలంని చాలా వరకు ముంపు 40% భద్రాచలం టౌన్ని ముంపుకు గురి అవడం జరిగింది. దాని కానీ అప్పుడు గౌరవ
మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఆనాటి ఏదైతే ప్రకటించారో మిగిలి ఉన్న కరకట్టను పెంచితే భద్రాచలం బ్యాక్ వాటర్ రాదు, భద్రాచలం ముంపు లేదని ఆ రోజు ప్రతిపాదన చేసి మొన్నటి మొన్నటి మన ఒక జీవో రిలీజ్ చేసి ఉన్న ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటే అధ్యక్ష హాఫ్ కిలోమీటర్ కానీ మనం కట్టగలిగితే బ్యాక్ వాటర్ని మనం ఆపగలిగితే ఇక్కడ గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు ఉన్నారు, ఆయనకి ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం గురించి పట్టు బాగా తెలుసు, చాలామంది మంత్రులు ఉన్నారు ఆయనకైనా కానీ భద్రాచలం గురించి బాగా తెలిసిన వ్యక్తి. ఈరోజు ఏదైతే అప్పటి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చి టెండర్ ఇచ్చారు అధ్యక్ష, హాఫ్ కిలోమీటర్ ఉంది, హాఫ్ కిలోమీటర్ ఇస్తే మనం ఇంకా కట్టగలిగితే దాన్ని దయచేసి క్యాన్సిల్ చేయకుండా హాఫ్ కిలోమీటర్ని ఫుల్ఫిల్ చేయగలిగితే మనం ఈ జూన్ జూలైలో తెలుసు అధ్యక్ష మన ఆ రోజులు ఏదైతే హెవీ రెయిన్ హెవీ రెయిన్స్ ఏవైతే వచ్చినాయో హెవీ రెయిన్స్ వల్ల గోదావరికి ముప్పు ప్రాంతం నుంచి ఆ భద్రాచలం మునిగిపోవడం జరిగింది అధ్యక్ష. మీరు ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష, భద్రాచలం అనేది మన రాష్ట్రానికే దక్షిణాదిలో పవిత్రమైన, అయోధ్య తర్వాత భద్రాచలం ముఖ్యమైనది. అధ్యక్ష చాలామంది మంత్రులు ఉన్నారు, మన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలుసు, దీన్ని ఖచ్చితంగా ఈ మిగిలి ఉన్న కరకట్టను పూర్తి చేయాలని మనవి చేస్తున్న అధ్యక్ష. అలానే భద్రాచలం ఏరియా హాస్పిటల్, భద్రాచలం అనేది నాలుగు రాష్ట్రాల మధ్యలో ఉంది అధ్యక్ష, దాంతోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లో పేద ప్రజలు వస్తూ ఉంటారు అధ్యక్ష. ఈరోజు మొన్న రిక్రూట్మెంట్ జరిగింది, సంతోషం అధ్యక్ష, అందరికీ రెగ్యులరైజేషన్ ఇచ్చింది మీ గవర్నమెంటు, మంచిది అధ్యక్ష. అదేవిధంగా అందరూ కూడా మనం రిలీవ్ చేస్తున్నాం అధ్యక్ష, ఏది స్టాఫ్ నర్సులను అందరినీ ఈరోజు రిలీవ్ చేస్తున్నాం అధ్యక్ష. రిలీవ్ సబ్స్టిట్యూట్ చేయకుండా మనం రిలీవ్ చేయటం వల్ల అక్కడ ఇంకా పనిచేసే వాళ్ళు ఎవరు రారే అధ్యక్ష, ఏజెన్సీ ప్రాంతానికి రావటమే, ఎవరి ఉద్యోగానికి రావటమే చాలా వరం అధ్యక్ష. ఈరోజు కూడా డాక్టర్ల కొరత చాలా వరకు ఉంది, గైనకాలజిస్ట్ ఒక్కడే ఉన్నాడు అధ్యక్ష, 200 పడకల హాస్పిటల్ దాదాపుగా రోజుకి 10-20 డెలివరీలు జరుగుతాయంటే అధ్యక్ష, నెలకు 400 డెలివరీలు అవుతాయి అధ్యక్ష భద్రాచలంలో. దాన్ని ఈరోజు మనం దాదాపుగా సిస్టర్ల ద్వారా నడుపుతున్నాం, రిక్రూట్మెంట్ చేసి ఈరోజు మనం వాళ్ళని సబ్స్టిట్యూట్ చేయకుండా రిలీవ్ చేయటం వల్ల చాలా ప్రమాదం వస్తుంది అధ్యక్ష. అందరు చాలామంది పేద ప్రజలు వస్తారు అక్కడ, మన అందించవలసిన మన మెడికల్ ఎయిడ్ అందించకుండా వాళ్ళని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల చాలా వరకు డెలివరీ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అధ్యక్ష. ముందు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత రిలీజ్ చేయండి. ఇంకొకటి అధ్యక్ష, చాలా వరకు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో చేస్తున్న ఉద్యోగస్తు భర్తలు ఎక్కడ ఉంటారు అధ్యక్ష, వాళ్ళకి హైదరాబాదు వరంగల్లో తీసుకొని వెళ్తే వాళ్ళకు డ్యూటీస్ కూడా ఇర్రెగ్యులారిటీ ఉంది అధ్యక్ష. అదొక్కసారి చూసి మీరు వాళ్ళని స్పౌస్ కింద ఆ ఏరియాలోనే, ఎందుకంటే దాదాపుగా ఆ ఏరియాలోనే పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు అధ్యక్ష. అధ్యక్ష నోటెడ్ అధ్యక్ష. మాజీ జోషన్ గారు స్పీకర్ సాహబ్, మే ఆప్కా తహే దిల్ సే షుక్ర గుజార్ హూం కి ఆప్నే ముజే యహాన్ పే బాత్ కర్నే కా మౌఖా దియా, ఔర్ ఇసీ మౌఖే పే జబ్ మే పహలీ బార్ ఇస్ ఐవాన్ మే ఠహర్ కర్ బాత్ కర్ రహా హూం, యహాన్ పర్ మే మేరే సదర్ బారిస్టర్ అసదుద్దీన్ అవీసీ సాహబ్, సదర్ కులీన్ మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ ఔర్ ఆలీ జనాబ్ అక్బరుద్దీన్ అవీసీ సాహబ్, ఐవాన్ ముఖరినా కులీన్ మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ కా తహే దిల్ సే షుక్ర గుజార్ హూం, ఔర్ ఇస్ ఐవాన్ కే జరియే సే నాంపల్లి కి కయ్యూర్ అవామ్ కా భీ షుక్ర గుజార్ హూం జిన్హోనే మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ కే నుమాయిందే కో నాంపల్లి సే చున్కర్ ఇస్ ఐవాన్ మే భేజా. స్పీకర్ సాహబ్, నాంపల్లి హల్కా నా హీ నాంపల్లి కే గరీబ్ లోగోం కీ ఏక్ ఆస్ హై మగర్ రియాసత్ కే కయీ లోగోం కే లియే ఏక్ ఆస్ హై వహాన్ పర్, ఔర్ వో జో ఇలాఖా హై వహాన్ పే చార్ బడే హస్పతాల్ హై జైసా కే నీలోఫర్ చిల్డ్రన్ హాస్పిటల్, మెహదీ నవాజ్ జంగ్ క్యాన్సర్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ నాంపల్లి, ఔర్ ఉసీ కే సాత్ సరోజనీ దేవీ ఐ హాస్పిటల్. అగర్ ఆప్ ఇన్ చార్ సర్కారీ ఇదారోం కో దేఖేంగే తో ఇన్ చార్ సర్కారీ ఇదారోం మే హర్ రోజ్ కరీబన్ 10,000 సే జాయద్ గరీబ్ లోగ్ యహాన్ పే మెడికల్ ఫెసిలిటీస్ కే లియే ఆతే హై, ఔర్ ఇన్